బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసుల అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నానితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. పోలీసులది నాని వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోకల్ బాయ్ నానిని నానికి సంబంధించి బాలాజీ అనే వ్యక్తితో రాత్రి గొడవ పడినట్టు తెలుస్తోంది. బోటుకి నాని నిప్పు పెట్టాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 40కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. 30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనే మాట వినిపిస్తోంది. 40 పైగా బోట్ల దగ్ధమైన ఘటనలు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు అక్కడ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆర్టీ మీకు ఎప్పుడో చెప్పింది ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు మీ ముందు అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించడం జరుగుతుందని చెప్పి ఈరోజు అక్కడ విశాఖపట్నంలో జరిగిన ఫిషింగ్ హార్బర్ ఘటనకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అయితే కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించిన ఆర్టీ ఉద్దేశం కాదు. ఆర్టీ ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకున్న దానిలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురించేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు ఉండదు. అయితే ఇటువంటి కథ నాటి చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. ఆర్టీవీ ఒకసారి ప్రత్యక్ష సాక్షి అంశానికి సంబంధించి లోకల్ బాయ్ నానికి సంబంధించి అంటే ఆ ప్రత్యక్ష సాక్షులు రియాక్ట్ అవడం జరుగుతుంది. ఘటన మీద ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లేదమ్మా అమ్మారు ఏంటి రాత్రిది ఈ ఇంటిలో ఎవరెవరో గొడవడుకొని తప్పు కదమ్మా. ఆ నాని ఎవరు ఉన్నారట కదా ఎవడో మనకు తెలియదు. బాగా టిక్ టాక్ చేసుకుని బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. కాదమ్మా ఇన్ని పోయింది ఇన్ని కోట్లు నష్టం అంటే తప్పు కదా. 100 పేరాలు మీకు మీకు ఉంటాయా? అది నానిగాడు ఆడు ఎంచక్కని ఉన్నట్టు కరెక్ట్ అమ్మా బోల్ సంపాదించుకుంటున్నాడు. కారు కొన్నాడు, 2 బోట్లు కొన్నాడు. ఆడితో బోట్ వెళ్ళిపోతుంది, బోట్ ఉన్నాడు. అలా చేస్తావా? ఇప్పుడు 60 బోట్లు కాదు కదమ్మా. ఇప్పుడు ఆడి కోసం పోలీసులు తిరుగుతున్నారట. ఫరార్ అయిపోయాడని వచ్చింది. ఎన్ని రోజులు తెప్పించుకొని తిరుగుతాడు? దొరకలేదు. అంత బాధ పెడతావు అందరినీ తల్లి పిల్లలతో ఆడుతూ ఉన్నాం. ఏంటమ్మా కాదు ఆడు మొత్తం పరారీలో ఉన్నాడట కదమ్మా. ఈడే మొన్న ఇప్పటి నుంచి రేట ఫస్ట్ నానిగాడ నాని అమ్మ మత్స్యకారుడే మత్స్యకారుడే యూట్యూబ్ లో అయితే చేస్తున్నాడు. ఆ డబ్బు అలా చేసింది అడిగి అంతే కదమ్మా. ఇప్పుడు ఇప్పుడేమో ఆ నిప్పు పెట్టేసి అందరు కడుపులు కొట్టారు. ఒక బోట్ వెళ్తే 70 మంది బతుకుతారు. డ్రైవర్ కుటుంబం కలసి ఒక 6 ఆరు కుటుంబాలు తల్లి 4 అంటే ఒక ఇంటి నుంచి ఒక 10 మంది అయినా ఉంటారు కదా. అలా 70 మంది బతుకుతారు. అలా అంటే వాళ్ళ కడుపులు అన్ని కొట్టిస్తారు. నేను ఇదే అందరు ఇదే అంటున్నారు. ఇది పేరే అంటారు కట్టించుకోవాలా? ఎవడెత్తడు డబ్బు? 50 నచ్చలు 60 నచ్చలు బోట్లు అయ్యి ఒక ఒక్కటే రెండా ఒకటి 100 రూపాయలతో వచ్చిందా 1000 రూపాయలతో వచ్చిందా? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారమ్మా? ఎంతమంది అంతే కదమ్మా. అలాంటిది 40 బోట్లు అంటే మాటల అవి ఎప్పుడుకు వస్తాయి, ఎప్పుడు రావాలి, వీళ్ళు ఎప్పుడు వేటకెళ్ళాలి తప్పదు. చాలా ఆడు బాగానే ఉంటాడు. ఆడికేముంది ఎస్కేప్ అయ్యి ఆడు సంపాదించుకున్నాడు డబ్బులు. ఇప్పుడు కారు కొన్నా 2 బోట్లు కొన్నా నీకు తగలబెట్టుకున్నా పర్వాలేదు. ఉబ్బర్లో వచ్చిన సొమ్ము నీది ఆడు ఆసినట్టు తగలబెట్టుకోమని ఎవరికి కావాలి? తగలడుకోవచ్చురా. 1 2 బాబు 60 బోట్లు ఆడు ఎవడుకో ఆడు బోట్ అమ్మేడట అడ్వాన్స్ ఇచ్చాడట.
అడ్వాన్స్ ఇచ్చి ఆ అడ్వాన్స్ ఇచ్చినోడు నాకు బోటో దేమొద్దు నా డబ్బులు నాకు ఇచ్చి అంటే అక్కడ మొదలైందట. అప్పుడు వీళ్ళు తాగిస్తున్నారు ఈ రాత్రి క్రికెట్ మ్యాచ్ ఒకటి పోవడం వరల్డ్ కప్ అప్పుడు ఈ డేట్ చేసాడట ఈ నానిగాడు ఒక బోటును తగలేడుసాడట. ఆ తగలేడుతో ఈ ఆల్రెడీ డీజిల్ అవి నింపిస్తున్నాడు కదా తనకి. కాదండి మొదటి బోర్ తగలేటింది నాని అని అంటారు అదే కరెక్టే అండి. నిజమే మనోడే చేశాడు అంటారు కానీ క్లూస్ లోను నిప్పు లేకుండా పొగ రాదులే అమ్మా కాదండి. ఇప్పుడు మనోడు ఒక మనోడు ఒకవేళ చేయకపోయినట్టయితే మనోడు ఈ రోజు ఇక్కడ ఉంటాడు కదా ఇప్పుడు ఈ 20 బోట్లో మనోడు బోర్డు కాలిపోయిందండి. మనోడిది కూడా ఉందా నాని నాని బోర్డు రెండు ఉన్నాయి ఈ రెండు బోర్డు బోర్డు మనోడి కూడా ఉంది అందులో మరి మనోడు ఉన్నట్లయితే మనోడు ఇక్కడ ఉండాలి కదండి. ఎందుకు పారిపోవాలి ఏదో పరారు అయిపోయాడని ఇప్పుడు వచ్చింది లూసి అది పదదు కాదండి. ఎంతమంది పదుతున్నారు అది కదమ్మా ఆడికి రెండు ఉంటే పది ఉంటే తగలేసుకో మనం ఫోన్ తాగకూడదు అవ్వకూడదు కదా అప్పులు చేసుకొని కడుపు కొట్టినట్టు కదా ఇటు మనుషులు సుమారు ఇప్పుడు ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క బోట్ ఫిల్ అయిపోయి కొన్ని బోట్లు ఉన్నాయంటారండి. ఇంకా నిండా చౌకైన వరకు కడతారు వస్తారు ఒక 20 బోట్ల వరకు వచ్చింది బోట్ 20 బోట్ల వరకు చివరకు కడతారు. మిగతా 20 బోట్లు ఏదైతే ఖాళీ బోట్లు ఉన్నాయో అవి ఇవి మొత్తం మీద ఇప్పుడు ఒక్కొక్క బోట్ మీద నాకు తెలిసి నిండిపోయిన బోట్ల మీద ఎంత ఉంటుందండి ఇది అంటే ఫిషింగ్ అవుతున్నారు కదా లక్షలకు వస్తుంది ఫిషింగ్ అండి అంటే ఫుల్ లేబుల్ ఫిషింగ్ ఉంటుంది చేసిన తప్పుకి ఎంతమంది సఫర్ అవుతున్నారమ్మా. రైట్ అది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తోంది మహిళలు కూడా అక్కడ లోకల్ బై నాని మీద అక్కడ విరుచుకుపడుతున్న సందర్భంగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అది అలా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ అఫ్కోర్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి తమ ముందు తిరిగిన వ్యక్తి తమతో ఉన్న వ్యక్తి ఇటువంటి ఇబ్బందికర వాతావరణానికి పాల్పడ్డాడు అనే మాట విన్న తర్వాత వాళ్ళకి ఇబ్బందిగా అక్కడ వాళ్ళు నాని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్ ఏంటి లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏమైనా కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారా? విచారణ అయితే కొనసాగుతుంది. ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత నాని పరారీలోకి వెళ్ళాడు. పరారీలో ఉన్నటువంటి నానిని పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలుగా విడిపోయి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం నాని వన్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నానితో పాటు మరికొంతమంది అతని స్నేహితులు అంటే రాత్రి జరిగినటువంటి పార్టీలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ బోట్ల మధ్యలో పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? నానినే ఏర్పాటు చేశారా లేకపోతే ఎవరైనా ఏర్పాటు చేస్తే నాని తన స్నేహితుల బృందంతో అక్కడికి వెళ్ళాడా? ఏం జరిగిందనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కొద్దిసేపు క్రితమే మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ప్రమాదం జరిగినటువంటి తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులను ఆయన సమస్యలు అడిగి తెలుసుకుని జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఎవరెవరు నష్టపోయారు అనే అంశాలన్నింటినీ కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. మత్స్యకారులు ఒకసారిగా ఆందోళనకు దిగారు. వారిని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. వారికి హామీ ఇవ్వడంతో వారు కూడా కొద్దిసేపు క్రితమే ఆందోళన విరమించారు. ఎందుకంటే ఇప్పటికే బాగా నష్టపోయినటువంటి మత్స్యకారుల కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వమే ఆదుకోవాలనేది మత్స్యకారుల నుంచి వినపడుతున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్కు సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి సీదిరి అక్కడే వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఘటనలో నష్టపోయిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి లోకల్ బాయ్ నానిని పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే అసలు ఏ సమయంలో హార్బర్లోకి ఎంటర్ అయ్యారు, నానితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, నాని స్నేహితులు, అలాగే బాలాజీ ఎవరైతే ఉన్నారో, అంటే బోటు అమ్మకం కొనుగోలు విషయంలో బాలాజీ అనే వ్యక్తికి నానికి వీరిద్దరికీ వివాదం తలెత్తిన నేపథ్యంలో బాలాజీ ఒక్కడే వచ్చాడా లేకపోతే బాలాజీతో పాటు ఇంకెవరైనా వచ్చారా, అలాగే నానితో పాటు ఎంతమంది స్నేహితులు ఉన్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు నాని వేటకు వెళ్తే కనుక వారం 10 రోజులు సముద్రంలో ఉంటాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులు గ్యాప్ తీసుకుంటాడు. కనుక ఆ వారం 10 రోజుల పాటు హార్బర్లో ఇదే తరహా ప్రతిరోజు ఉంటుంది. పార్టీలు చేసుకోవడం, పూర్తిగా మద్యం సేవించడం,
కుర్రలు హడావిడి చేయడం ఇలాంటి ఘటనలన్నీ కూడా హార్బర్ లో చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా పోలీసులు గతంలో జరిగినటువంటి అన్ని పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నానిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు ఎందుకు అక్కడ గొడవ జరిగింది, మీరు పార్టీ చేసుకున్నటువంటి బోట్లోంచి ఎందుకు మంటలు మొదలయ్యాయి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, గొడవ ఏంటి అన్న కోణంలో వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎంతైనా సరే లోతుగా దర్యాప్తు చేసి ఖచ్చితమైన నిజాలను రాబట్టాలని చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే నానిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకార మహిళలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వారంతా నాని వల్లే ఈ గొడవ జరిగింది, నానియే ఈ గొడవ అంతటికి ఈ ఘటనకు కారణం అనేది వారు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూసాం సచిన్, వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇలా పార్టీలు చేసుకోవడం, మందు తాగడం, హార్బర్లో ఉన్నటువంటి ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం అనేది వారికి పరిపాటిగా మారిపోయింది. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారనేది అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా. ఈ తరహా మీరు అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణం అక్కడ జరుగుతుందని చెప్పి వాళ్ళకి తెలిసినప్పుడు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అటువంటివి జరుగుతూ ఉన్నాయా? ఏంటి దానికి సంబంధించి ఏమంటున్నారు స్థానికులు? హార్బర్ లోపలికి వెంటర్ అయిన తర్వాత అక్కడంతా కూడా పూర్తిగా మత్స్యకారులే ఉంటారు, ఆ కుటుంబాలే ఉంటాయి. అలాగైతే ఎవరైతే వేటకి ఉదయాన్నే వెళ్తారో వారు మాత్రమే హార్బర్లో ఉంటారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా గానో వాళ్ళు వాళ్ళే సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునే ఆనవాయితీ వారి దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అలాంటి ఘటనలు జరగలేదు. కానీ ప్రతిరోజు వచ్చి అక్కడ మద్యం సేవించడం, అలాగే చిన్న చిన్న గొడవలకు పాల్పడడం వంటివి జరుగుతూ ఉంటున్నాయనేది అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి మాట. ప్రతిరోజు మద్యం సేవిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కాస్త అసౌకర్యం కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి వారు చెప్తున్నారు. అయితే పోలీస్ పికెటింగ్ కూడా హార్బర్లో పెద్దగా ఉండదు సచిన్, ఎందుకంటే మత్స్యకారులు 24 గంటలు వేటకు వెళ్ళడం రావడం ఉంటుంది కనుక అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా పెద్దగా ఉండదు. వీళ్ళు ఏం చేసినా కానీ అక్కడ అరిగేవారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ బోట్లో కూర్చొని మద్యం సేవిస్తే కనుక అక్కడ పార్టీలు చేసుకున్నా కానీ ఎవరికి కూడా తెలియదు, సమాచారం కూడా బయటకు వెళ్ళదు. అందుకుగానే వాళ్ళు ఆ హార్బర్ని అడ్డాగా మార్చుకొని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక అసలు ఆ బోటు నుంచే మంటలు ప్రారంభమయ్యే గనక ఒక్కసారి ఉండండి, ప్రత్యక్ష సాక్షులు ఆచూత ఎక్స్క్లూజివ్ గా మాట్లాడు ఒకసారి, వాళ్ళు ఏమన్నారు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాట అంటే ఎట్లా తెలియాలి కదా, కనీసం ఏం జరిగింది. జస్ట్ ఇప్పుడు వీడి మావ ఇక్కడ లోకల్ ఉంటాడు, ఇట్లా జరిగిందంటే ఏమన్నా తాగేదా, తాగేసేదో నష్టం కదా అన్న, అది అందువల్ల తొలగడమే ఇంకా అంత నుంచి ఏం లేదు. ఈ లోకల్ బాయ్ నాని ఏదో తగలెట్టాడు కదా బోటు, మెయిన్ అసలు ఆడు ఏదో ఒకటికి బాలాజీ అన్నవాడికి ఏదో తగువైందట కదా. ఒక బోట్ అయితే తగలేదు సార్ పూర్తిగా, అది కట్ అయిపోయింది. ఒక బోట్ తగలెడితే చాలు కదా, మిగతా నాకు తెలియ నాకు తెలియదు ఏంటంటే ఇప్పుడు కానీ ఆడికి ఎందుకు బోట్ నుంచి బోట్ నుంచి బోట్ నుంచి బోట్కి ఇలా ఎందుకన్నా అలా స్ప్రెడ్ అయింది, ఆయిల్ ఉండడం వల్ల డీజిల్ ఉంటుంది అంటే మార్నింగ్ బయలుదేరిపోతున్నాయి. ఈ మొత్తం ఏవైతే బోట్లు ఉన్నాయో బోట్లు మొత్తం లోడ్ తో ఉన్నాయి కదా, కొన్ని అన్ని కాదు బయలుదేరుతున్నాయి, తెల్లవారు బయలుదేరుతున్నాయి, ఫుల్ అయి ఉన్నాయి, మార్నింగ్ 5 గంటలకి వెళ్తాయి. దాన్ని బట్టి రెడీ చేసుకుంటారు మార్నింగ్ బయలుదేరటం. కానీ ఇక్కడ మనవాళ్ళు అయితే అంటున్నారు అయితే మటుకి ఆ లోకల్ పై నాని గారు నానికి వేరే వాడికి గొడవ అవడం వలన ఇది జరిగింది. గడైతే వెళ్ళాడు ఇప్పుడు దరిదాపులు వెళ్ళాడు. అవును, ఎందుకుంటాడు కారణం ఆడే కదా, అక్కడ వీధిలో కూడా లేదంట. చూడలే ఏం జరిగింది మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత రాసి నష్టం జరగడం వల్ల అన్న ఇప్పుడు ఇది ఇలా అన్ని కాల్ చేయాలి అట్టుకునే బోర్డు ఎట్టేసి అంతే కాదు, అది కాదు ఆడు ఆడు తాగేసి చేసినట్టు కాదు కదా. ఇప్పుడు పాపం 40 బోట్లు అంటే పాపం వాళ్ళు జీవనోపాధి పోయింది కదా మొత్తం, జీవనోపాధి ఒక సిచ్యువేషన్. ఒకలా ఇప్పుడు మనోడు బోట్ అమ్మి ఆ అమ్మిన డబ్బులు మధ్య గొడవ అవడం వల్ల ఇదంతా సిచ్యువేషన్ ఒకేలా ఉండదు కదా అన్న, ఒకడు అప్ చేసుకుంటాడు ఒకడు ఏం చేస్తాడు. అడిగే యూట్యూబ్ అది చేసుకున్నాడు ఆడికి బానే ఉంది, అడిగేం పోయింది మనోడికి వేరే వాడికి గొడవ అవడం వలన ఇది ఇలా గొడవ అయిందని సార్ అంటున్నారు, అది అంతవరకు ఇదన్నా పాపం తప్పు కదా పాపం, అది ఏడుస్తుంది బాధ అనిపిస్తుంది. ఎవరెవరు వీళ్ళు ఆ కుర్రలు అన్న బాగా లోడ్ అయి ఉన్నారు అన్న,
అందులో మ్యాచ్ ఒకటి పోయింది కదా నిన్న ఒక రెండు రోజులు అయితే రిజల్ట్ బయటకు తెస్తారు అప్పటివరకు మన నోరు ఇప్పుడు అవును చెప్పారు ఇప్పుడు ఆ బూట్ కూడా తగలడిపోయిందా ఒక వాచ్మెన్ చెప్పాను ఏమని ఇలాగ ఒకటి పోయాని వాళ్ళ ముందున అక్కడ గొడవ అయిందంట లేరంట కోపం వచ్చి వేస్తుంది మరి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అక్కడ నుంచి ఎన్నిసారి వేసి తర్వాత మొత్తం అంటుకెళ్ళిపోయింది అంటున్నారు ప్రధాన కారణం ఆడే పాపం చూసేవాడు ఎంత పని చేశాడు ఆయన కాల్చేయాలన్న అందులో నీ మనోడు కూడా రంగపుత్రుడే కదన్న ఇప్పుడు బయట వారు ఎవడో వచ్చి కాంజే మత్తులో చేశాడు అనుకోవచ్చు ఆడు ఆడు కొడతాడన్న ఆడు మామూలుగా ఆడు కొడతాడే మత్తుడు దంగితే అలాగే అయిపోయింది నాకేంటి నా చుల్ల కొనుక్కోగలను అనుకున్నాడు ఆల్రెడీ దంగేశాడు ఒక్క ఎరుపుకులు అయిపోయింది ఇంక మీతో ఎరుపుకులు అయిపోయారు మీతో ఈ బయలుదేరడం రెడీ కొనడంతో డీజిల్ రెడీ ఫిల్అప్ చేసుకుని ఉంచుతారు కదా అంతే కదా మరి ఎవరైనా అంతే కదా వెదర్ కండిషన్స్ బట్టి మూవ్ అవుతారు అవును అప్పటికప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఒక వాచ్మెన్ ఈడ వాచ్మెన్ అనుకో ఈ బోట్లకి డీజిల్ వేసారు అనుకో ఆడి తెలియదు ఈ పక్క బోట్ వాచ్మెన్ ఎందుకంటే ఆడే టైంలో వచ్చి పడుకుంటారు ఇంట్లోనే సో వీళ్ళు కూడా వాళ్ళకి ఆడు కూడా అదే చేసి ఉంటారులే కావాలని పెద్ద అవుతాయని అనుకో ఉండడు ఒక బోట్ని తగలేటేద్దాము ఇలా గతంలో ఇవ్వడం జరిగిందన్న ఇలా పెద్ద జరిగిందంటే గతంలో పోలితే మా అయితే ఒక బోటు తాత రెండు బోట్లు అది కూడా పూర్తిగా డ్యామేజ్ కాదు చేసిన పనికి వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ శివరామ కృష్ణ విశాఖలో రాత్రి ఘోర ప్రమాదం అయితే జరిగింది జట్టిలో సుమారు దాదాపు 40 పైగా బోట్లు అయితే దగ్ధమైంది అయితే ఆ బోట్లు దగ్ధం అవడానికి గల కారణం ఏంటి వెనకాల ఏం జరిగింది అసలు ఏం దేనివల్ల ఈ బోట్లు దగ్ధమైంది మత్స్యకారులకు 60 కోట్ల దాకా ఎందుకు నష్టం వాటిల్లింది అనే అంశంపై ఆర్టీవీ ప్రత్యేక కథనం మీకు అందించబోతున్నాం ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో బోట్ ఇలాంటి బోట్ అంటే మీకు నమూనాకి తెలియజేయడం కోసం ఇక్కడ ఈ బోట్లోకి వచ్చాం ఈ బోట్ ఏదైతే ఉందో ఇదే సేమ్ ఇలాంటి బోట్లోనే రాత్రి ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ అయితే ఒక ట్రాన్సాక్షన్ అయితే జరిగింది బాలాజీ అనే ఒక వ్యక్తితో తను ఒక డీల్ కుదుర్చుకొని తన బోట్ అమ్మడానికి అడ్వాన్స్ అయితే తీసుకున్నాడు మనం ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు ఎక్కడైతే ఈ బోట్లో ఉన్నాం ఇలాంటి బోట్లోనే మీకు తెలియజేయడం కోసం మనం ఈ బోట్ నుంచి మనం ఈ గ్రౌండ్ రిపోర్టు చేయడం జరుగుతుంది మనం జట్టీలో ఉన్నాం ఈ జట్టీలో మొత్తం రాత్రి ఇదే జట్టీలో దగ్గర 40 బోట్ల వరకు దగ్ధమయ్యాయి దానికి ప్రధానంగా కారణంగా మనం ఎవరంటే ఈ ప్రముఖ ఈ యూట్యూబర్ అనే చెప్పి ఇక్కడ లోకల్ మత్స్యకారులు అందరూ అంతా తెలియజేస్తున్నారు అయితే వాస్తవానికి కథలోకి వెళ్తే అసలు ఏం జరిగిందనే నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ నాని అనే వ్యక్తి యూట్యూబరు మత్స్యకారుడు ఆ మత్స్యకారుడు అయితే తనకున్న బోట్ని అమ్మదలిచి బాలాజీ అనే వ్యక్తికి దగ్గర కొంచెం అడ్వాన్స్ అయితే అమౌంట్ మొత్తం తీసుకున్నాడు అయితే ఆ బాలాజీ నాకు ఈ బోటు వద్దు నా అడ్వాన్స్ నాకు ఇచ్చేయాలి తిరిగి ఇచ్చేయాలని చెప్పి షర్తు పెట్టడంతో అసలు ఈ లోకల్ బాయ్ నానికి ఆ బాలాజీకి అక్కడ తగువైంది అయితే నిన్న గత రాత్రి ఈ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పోవడం దాని మీద కొంతమంది వ్యక్తులు వీళ్ళంతా కలిపి ఒక బోట్లో ఓ మద్యం సేవించి పార్టీ అయితే చేసుకుంటున్నారు పార్టీ అయితే చేసుకున్న నేపథ్యంలో ఈ బాలాజీకి కానీ ఈ ఎవరైతే నాని అయితే ఉన్నారో ఈ నానికి గొడవ అయితే మొదలైంది తన డబ్బులు తనకి ఇచ్చేయాలని చెప్పి బాలాజీ అడిగితే నాని అయితే నేను ఇవ్వను నేను అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాను అని చెప్పి అక్కడైతే ఆ గొడవ మొదలైంది ఆ గొడవ నేపథ్యంలో ఈ లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నాడో నాని ఒక బోటుకైతే నిప్పెట్టి ఈ పెట్టడం అయితే జరిగింది దాంతో మిగతా బోట్లకి ఆ దావానంలాగా ఆ మంటలు అయితే వ్యాపించాయి ఈ నేపథ్యంలో దాదాపు జట్టిలో ఉన్న 40 బోట్ల వరకు దగ్ధమయ్యాయి అంటే ప్రధానంగా అంత తొందరగా దగ్ధమవడానికి కారణం ఏమిటంటే ఈ బోట్లలో వీళ్ళు డీజిల్ అయితే నిల్వ ఉంచుకుంటారు ఒక దగ్గర ఒక 10 ఈ టిన్నులతో డీజిల్ అయితే నిల్వ ఉంచుకుంటున్నారు ఈ డీజిల్ వల్ల ఈ మంటలు చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి ఆ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి దగ్గర సుమారు 40 బోట్లు అయితే దగ్ధమయ్యి ఇంత విస్ఫోటానికి గల కారణం అయితే అయ్యింది అయితే ప్రస్తుతానికి నాని అయితే పరారీలో ఉన్నాడు ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే ఈ నాని
చేసిన తప్పు కప్పిపించుకోవడం కోసం తన యూట్యూబ్ ఛానల్లోనే ఒక యూట్యూబ్ వీడియో అయితే రిలీజ్ చేశాడు. నాకైతే సంబంధం లేదు అని చెప్పి తను అక్కడక్కడ ఏదో ఆ మంటలన్నీ ఆరుతున్నట్టు యాక్ట్ చేసి దానికి సంబంధించి తనకు ఫేవర్గా ఒక యూట్యూబ్ వీడియో అయితే రిలీజ్ చేశాడు. అంటే తప్పు తప్పు పట్టించడం కోసం అయితే ప్రధానంగా మనం ఎంక్వైరీ చేసి మన వీళ్ళంతా దగ్గర నుంచి ఆధారాలు సేకరించి మనం ఇప్పుడైతే మనం ఇది తెలియజేయడం జరుగుతుంది. అయితే నా ప్రధాన కారణం అయితే ఈ యూట్యూబర్ అని అంటున్నారు. అయితే యూట్యూబర్ కోసం పోలీసులు అయితే విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రధానంగా ఈ యూట్యూబర్ లోకల్ బై నాని అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. పరారీలో ఉండవలసిన అవసరం ఏంటి? రాత్రి అంత వీడియో చేసి అన్నీ ఆరుపుతున్నట్టు మేకప్ చేసి అంత నమ్మించడానికి మోసం చేసిన ఈ నాని ఇప్పుడు ఎందుకు పరారులో ఉన్నాడు? పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? అసలు రాత్రి జరిగింది చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఉన్న స్పాట్లో ఉండొచ్చు కదా. ఈ అన్నిటికీ కల కారణాలు అనుమానాలకు దారైతే తీస్తున్నాయి. అయితే ప్రధానంగా మనం ఈ పోలీసులు అయితే ఈ ఎవరు లోకల్ పైన అని ఉన్నాడో అలానే కోసం విస్తృతంగా గాలింపు చర్యలు అయితే జరుగుతుంది. ఏదేమైనా మొత్తానికి చాలా ఘోరం అయితే జరిగింది ఈ విశాఖ హార్బర్లో. దగ్గర దగ్గర 60 కోట్ల వరకు నష్టం వాటింది అని చెప్పి వీళ్ళందరూ మత్స్యకారులందరూ లబో దిబోమంటున్నారు. ఏదేమైనా ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఈ దీనివల్ల ఈ మన ఈ యూట్యూబర్ వల్ల జరిగిందని చెప్పి వాళ్ళు కూడా వాపోతున్నారు. కానీ వీళ్ళు చేసేది ఏమి లేక పాపం అంతా కోల్పోయి సర్వం కోల్పోయి ఈ మత్స్యకారులు మహిళలు అయితే ఉదయం నుంచి రాత్రి నుంచి జరిగిన ప్రదేశంలోనే ఏడ్చి తిండి తిప్పలు మానేసి ఏడ్చి వీళ్ళంతా అక్కడే కూర్చుండడం జరిగింది. అయితే ఇప్పుడు మత్స్యకారులు నాయకులు అయితే మటుకి వీళ్ళు అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం తెల్లవారు నుంచి ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు రావాలి, వచ్చి మాకు ఈ నష్టానికి గల ఎక్స్క్రేషియా ప్రకటించాలి, అంతవరకు జీవన భృతి అయితే ప్రకటించాలని చెప్పి వీళ్ళంతా ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మనం అదంతా లైవ్లో చూపించడం జరిగింది. ఇది అయితే ప్రధానంగా ఈ దీనికి కారణమైన ఈ మనిషిని ఈ యూట్యూబర్ని లోకల్ బాయ్ నాన్ని అతి తొందరగా పట్టుకొని దీనికి గల కారణాలన్నీ ఎంక్వైరీ చేసే పోలీసులందరూ మీడియా ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మనం కోరుకుందాం. ఇది ఇక్కడ ఈ దగ్ధం ఈ బోట్లు దగ్ధమైన నేపథ్యంలో జరిగిన సంఘటన. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శివతో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ చేపల జట్టు నుంచి.